తిరుమల క్షేత్రం ఎంత ప్రసిద్ధమైనదో అందరికీ తెలిసిందే. కలియుగ వైకుంఠంగా పిలువబడుతున్న తిరుమలలో ప్రసాదాలు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటాయి. కొండపై ఉన్న ప్రతి స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కో స్థలానికి పెట్టిన పేరు వెనుక ఒక్కో కథ ఉంది. చెప్పేవాళ్ళు ఉండాలే కానీ తిరుమల గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలని చాలానే విషయాలుంటాయి. వాటిలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడున్న కళ్యాణ కట్ట. తిరుమలలో తలనీలాలు సమర్పించే చోటుని కళ్యాణ కట్ట అని పిలుస్తారు. నిజానికి జుట్టు కత్తిరించుకోవడానికి క్షవరం అంటారు. వాస్తవానికి ప్రదేశం పేరు కూడా క్షవరశాల అని కానీ లేదా క్షవరం అని అర్థం వచ్చేలా మరేదైనా పేరు ఉండాలి. కానీ ఈ ప్రదేశానికి మాత్రం కళ్యాణ కట్ట అని పిలుస్తారు. ఇలా పిలవడానికి ఒక కారణం ఉంది. సర్పయాగం నిర్వహించిన మహారాజు జనమేజయుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన సోదరుడే శతానీకుడు. క్షవరం అనే పదానికి బదులుగా కళ్యాణం అనే శుభసూచకంగా ఉన్న పదాన్ని వాడాలని ఆయన సూచించారు. అలా ఆయన సూచించడం వల్లే క్షవరం అనే పదానికి బదులు కళ్యాణం అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో దాన్ని కళ్యాణ కట్ట అని పిలవడం ప్రారంభించారు. వేం అనగా పాపాలను, కట అనగా తొలగించడం అనే అర్థం. పాపాలను తొలగించే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టే ఆయనకు తలనీలాలు సమర్పించడం అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.